మీకు మెంటర్షిప్ కావాలంటే మాత్రం మన ఛానల్ యొక్క మెంటర్షిప్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయండి. నా మొబైల్ నెంబర్ ఇస్తాను మీకు. ఇక్కడ కింద స్క్రోలింగ్ చేస్తున్నటువంటి నెంబర్కి 1000 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి కౌన్సిలింగ్ అయిపోయినంతవరకు నా గైడెన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఛాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలి అండ్ అలాగే ఏ రౌండ్లో ఏ విధమైనటువంటి విల్లింగ్నెస్ అనేది మనం ఇస్తే మన సీటు భద్రంగా ఉంటుంది అనేది అయితే మీకు తెలియాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నేను మీకు అయితే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సీశాప్ మనకి 30వ తారీఖు నుంచి కేటగిరీ రిజిస్టరేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ డిస్ప్లే ఆఫ్ వేకెన్సీ లిస్ట్ అనేది 3rd నాడైతే డిస్ప్లే చేస్తారు. 3rd నుంచి మీరు వేకెన్సీస్ చూసుకున్న తర్వాత 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అంటే ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు చేసుకునేదానికైతే అవకాశం ఉంది. సో దానికంటే ముందు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఒకవేళ సీట్ వస్తే మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఎవరైతే సీశాప్కి డైరెక్ట్గా వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ని ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ జోసాలో పార్టిసిపేట్ చేసి సీట్ పొందిన స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు కాబట్టి వాళ్ళకి వీటిపైన అవగాహన ఉంది. అండ్ అలాగే జోసాలో సీట్ వచ్చి సీశాప్కి వస్తుంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా ఏమైనా రిమైనింగ్ పెండింగ్ ఫీజులు ఉంటే కట్టేస్తే సరిపోతుంది. అండ్ అలాగే జోసాలో సీట్ వచ్చి అక్కడ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయక లేదా ఫీ పేమెంట్ చేయక మీ సీటు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇక్కడైతే మీరు సీశాప్లో సీట్ వచ్చినప్పుడు మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జోసాలో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా సీశాప్లోకి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ సీట్ వస్తే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసినలో అడగండి. లేదా మీకు మెంటర్షిప్ కావాలంటే మాత్రం మన ఛానల్ యొక్క మెంటర్షిప్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయండి. నా మొబైల్ నెంబర్ ఇస్తాను మీకు. ఇక్కడ కింద స్క్రోలింగ్ చేస్తున్నటువంటి నెంబర్కి 1000 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి కౌన్సిలింగ్ అయిపోయినంతవరకు నా గైడెన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఛాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలి అండ్ అలాగే ఏ రౌండ్లో ఏ విధమైనటువంటి విల్లింగ్నెస్ అనేది మనం ఇస్తే మన సీటు భద్రంగా ఉంటుంది అనేది అయితే మీకు తెలియాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నేను మీకు అయితే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అనేది వన్స్ మనకి సీట్ అలాట్ అయితేనే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో జస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫీజు కడితే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలి సార్ అంటే నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను, కింద లింక్లో ఇస్తాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు కావాలంటే అది ఒకసారి చూడండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంత ఫీజు కట్టాలో కూడా అక్కడ క్లియర్గా వీడియో చేయడం జరిగింది, అదైతే ఒకసారి చూసుకోండి. సో మీరు జోసాలో అసలు పార్టిసిపేట్ చేయకుండా అండ్ జోసాలో పార్టిసిపేట్ చేసిన ఏ రౌండ్లో కూడా సీట్ రాని వాళ్ళు, జోసాలో 1 రూపాయి కూడా కట్టని వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు సీశాప్లో వస్తుంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే మాత్రం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్ మాత్రం 24,000 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. 24,000. అండ్ అలాగే మీరు ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ, సో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 44,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అంటే మీరు జోసాలో 1 రూపాయి కూడా కట్టకుండా డైరెక్ట్గా సీసాబ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు అయితే ఓబీసీ ఎన్సీఎల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళేమో 44,000 కట్టాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఏమో 24,000 రూపాయలు కట్టాలి. అది మీకు రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూద్దాము, మీకు సీట్ వస్తే ఒకవేళ ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా 10th క్లాస్ మార్క్స్ షీటు, మీ మార్క్స్ మెమో ఉంది కదా, 10th మెమో. సో ఇది ఎందుకంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయడం కోసం వాళ్ళు అయితే 10th మెమో అప్లోడ్ చేయమంటారు. ఆల్మోస్ట్ అందరి దగ్గర 10th క్లాస్ మెమో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దానికి 10th క్లాస్ మెమోకి సంబంధించి ఆల్టర్నేట్ ఏది కూడా పెట్టకండి, ఓన్లీ 10th క్లాస్ మెమోనే పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ క్లాస్ 12 అన్నాడంటే ఇక్కడ ఇంటర్ అని అర్థం. సో 12th క్లాస్కి సపరేట్గా మార్క్స్ మెమో లేదు కదా అని చెప్పేసి మీరు ఏమనుకోవద్దు. క్లాస్ 12 మార్క్స్ షీట్ అంటే, మార్క్స్ షీట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మార్క్స్ మెమో అనమాట. మీరు ఆల్రెడీ బోర్డు సైట్లో నుంచి కలర్ ప్రింట్ తీసుకొని మీ యొక్క కాలేజీ ప్రిన్సిపల్ సంతకం, కాలేజ్ స్టాంప్ వేయించుకొని ఉండండి, దాన్ని కలర్ జిరాక్స్ తీయించండి, అది మాత్రమే అక్కడ అప్లోడ్ చేయండి. పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ, సో మీ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాము దాన్ని, ఎస్టీ అయితే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాము, అండ్ ఓబీసీ ఎన్సీఎల్ అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్. సో ఇవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అవి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఈ సర్టిఫికేట్ అంటే మీరు జనరల్గా ఎంఆర్ఓ ఇచ్చింది ఉంటుంది కదా, లేదా ఏపీ స్టూడెంట్స్ అయితే మీకు సచివాలయం నుంచి వస్తాయి కదా, అవి సరిపోతాయి, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. అండ్ ఆ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ కానీ జనరల్ ఈడబ్ల్యూఎస్ కానీ మీరు తీసుకునేటట్లయితే అది ఎలా ఉండాలంటే డాక్యుమెంట్ ఆన్ ఆర్ ఆఫ్టర్, అంటే ఆ డేట్ ఇచ్చాడు April 1, 2023 తర్వాత, అంటే April 1, 2023 డేట్తోనైనా ఉండాలి, లేదా ఆ తర్వాత డేట్ April 1 తర్వాత ఏ డేట్లోనైనా సరే మీరు ఆ డాక్యుమెంట్ తీసుకొని ఉండాలి. ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే ఇన్వాలిడ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ పీడబ్ల్యూడి ఒరిజినల్ డాక్యుమెంట్, సో ఇది అప్లోడ్ చేయాల్సిన పని లేదు,
ఇన్ కేసు ఒకవేళ అడిగితే పీడబ్ల్యూడి అడిగినట్లయితే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి. అండ్ మెడికల్ సర్టిఫికేట్ ఇది జోసా ఫార్మేట్, జోసా ఫార్మేట్ అన్న సీసా ఫార్మేట్ అన్న రెండు ఒకటే అక్కడ. సో జోసా కాదుగా సార్ ఇది సీసాబు, మీరు జోసా ఫార్మేట్ అన్నారని చెప్పి కింద కామెంట్ చేస్తారు కొంతమంది తెలుగు గల వాళ్ళు, బట్ అదేం లేదు. సో జోసా ఫార్మేట్ సీసా ఫార్మేట్ రెండు ఒకటే. సో అక్కడైతే మీరు ఆ ఫార్మేట్లో ఉన్నదాన్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏ డాక్టర్ అయినా పర్లేదు మీకు ఎంబీబీఎస్ డాక్టర్ ఏంటో చాలు, నోట్ చేయించుకొని మీ యొక్క డీటెయిల్స్ అవన్నీ అక్కడ ఉన్న ప్రకారం మీ ప్రింట్ తీసుకుని వెళ్తే వాళ్ళు రాస్తారు, సైన్ చేస్తారు. అన్ని కాలమ్స్ జాగ్రత్తగా రాయించుకోండి, అంటే అన్ని కాలమ్స్ ఫిల్అప్ చేసేలాగా. అది ఎలిజిబుల్ అయితే ఎస్ అని, ఎలిజిబుల్ కాకపోతే నో అని ప్రతి బాక్స్ని కూడా క్లియర్గా చూసుకోండి. ఒక్కొక్క బాక్స్లో వాళ్ళు ఫిల్అప్ చేయకపోయినా సరే క్వెరీస్ అడిగి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు, సీట్ క్యాన్సిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా జాగ్రత్త అనమాట. సో ఇది మెడికల్ డాక్యుమెంట్, మెడికల్ సర్టిఫికేట్. సో ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీకి పెట్టుకోండి. మీకు సీట్ వచ్చినప్పుడు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది మీకు ఆ షెడ్యూల్ అంతా తెలుసు కాబట్టి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడేంటంటే ఆల్రెడీ జోసాలో సీట్ వచ్చి ఇప్పుడు సీసాబ్లో కూడా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి జోసాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించారు కాబట్టి ఇప్పుడేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మీరు పెండింగ్ ఫీజులు కడితే సరిపోతుంది. సో జోసాలో సీట్ రాకుండా డైరెక్ట్గా సీసాబ్లోనే సీట్ వచ్చే స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అక్కడ చెప్పిన టైంలో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని ఫీ పేమెంట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో మీకు నా హెల్ప్ కానీ, నా గైడెన్స్ కానీ, నా సలహాలు కానీ కావాలంటే, నాతో మాట్లాడాలంటే మాత్రం కింద చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి 1000 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, మీతో మాట్లాడడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం సీసీఎఫ్లో ఏ విధమైనటువంటి ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి అనే దాని గురించి వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీకు ఇది కెరీర్కి చాలా ఉపయోగపడుద్ది, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అయినా మీకు ఉపయోగపడుద్ది. మీరు మీ జూనియర్స్కి అయితే మన ఛానల్ రికమెండ్ చేయండి. అండ్ అలాగే నాతో మాట్లాడుతున్నారు కాబట్టి కనీసం మీరు ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన స్టూడెంట్స్ మొబైల్స్లో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, ఛానల్కి అయితే కొంత సపోర్ట్ ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఛానల్స్ని అయితే కొంత ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే, సార్ మా సీటు ఫ్రీజ్ అవ్వలేదు, మరి మేమేం చేయాలి, ఫ్రీజ్ ఆప్షన్ కనిపించలేదని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు బై డిఫాల్ట్ ఫ్రీజ్ అయ్యే ఉంటారు. అక్కడ మీరు 5th రౌండ్లో ఏదైతే ఆప్షన్ పెట్టుకొని 6th వరకు వచ్చారో ఆ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. మీకు విల్లింగ్నెస్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే 5th రౌండ్లో మీరు పెట్టిన ఆప్షన్ ఏదైతే ఉందో, ఫ్లోట్ కానీ, స్లైడ్ కానీ, ఫ్రీజ్ కానీ, అదే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. అంతేగాని మీరు ఫ్రీజ్ చేసుకోండి అని చెప్పి అడగదు, లేదా మీరు ఫ్రీజ్ అయ్యారు అని చెప్పి కూడా చూపించదు. బట్ డిఫాల్ట్ మీరైతే ఫ్రీజ్ అయిపోయారు, 6th రౌండ్ అయిపోయింది కాబట్టి, అంటే 6th రౌండ్ అనౌన్స్మెంట్ అయింది కాబట్టి. సో జోసా రౌండ్స్ ఇక లేవు, జోసా రౌండ్స్ లేవు కాబట్టి మీరు ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయారు. మీరు విల్లింగ్నెస్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే ఫ్లోట్ చూపించింది అంటే మీరు 5th రౌండ్లో ఫ్లోట్ పెట్టుకోవడం వల్ల ఇక్కడికి వచ్చారు అని చెప్పి అర్థం అక్కడ. అంతేగాని ఫ్లోట్ నుంచి ఫ్రీజ్కి వెళ్ళండి అనే ఆప్షన్ కనిపించదు అక్కడ. సో మీరేం వరీ అవ్వకండి, అందరూ ఫ్రీజ్ అయిపోయినట్లే లెక్క.